నిజంగా ప్రధాన కేంద్రమైనటువంటి ఉట్మూర్ పట్టణంలో ముఖ్యంగా లంబాడీల ఐక్యవేదిక లైవ్ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా బిహెచ్ఎల్ నుంచి వచ్చినటువంటి రమేష్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు అడ్వకేట్ జగన్ గారు, ఉత్తమ్ జాడే గారు, కిరణ్ కుమార్ గారు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు జై భీమ్ జై రామ్ రామ్ వందనం సుభాగం. నేను మీకు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే స్వర్గీయ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ భారతదేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారం దిశగా పోవాలని చెప్పే సందర్భంలో తాను చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు అది ఫలించవచ్చు విఫలించవచ్చు, దాని గురించి మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 1984లో నేను ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో ప్రవేశం చేసుకున్న తర్వాత ఈ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మొట్టమొదటిసారిగా మేము కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ప్రయోగించడం జరిగింది. అది ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఆ రోజున ఉన్నటువంటి సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏదైతే ఆ రోజున ఉన్నటువంటి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి విద్యార్థి సంఘాల్లో, నేను ఆ విద్యార్థి సంఘం పేరు చెప్పుకోదలుచుకోలేదు ఇక్కడ, కానీ ఆ రోజున ఏదైతే 1985లో విద్యార్థి సంఘం ఎన్నికలు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది, నేను ఇదే అంబేద్కర్ కాన్సెప్ట్తో కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఏకతాటిపై కలుపుకొని ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఒక విద్యార్థి సంఘం తరఫున రెడ్డి ల్యాబొరేటరీస్ కొడుకు మీద నేను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి 1985లో కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి నేను జాయింట్ సెక్రటరీగా ఆయన మీద పోటీ చేసి గెలవడం జరిగింది. అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఆ రోజున ఉన్నటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ పెంచడం జరిగింది. మీ అందరికీ నేను తెలుసనుకుంటా ఆ విషయం కూడా. ఆ రోజున ఉన్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఏదైతే ఆ యూనివర్సిటీలో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి విద్యార్థి సంఘంలో ఉన్నారు, కానీ బీసీలకు రిజర్వేషన్ పెంచినప్పుడు వాళ్ళు ఈ బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా పెంచుతారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నవ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుబంధంగా ఈ ఆ సంఘం నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీలు అనాదిగా ఐకమత్యంతో ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఈ రోజున కూడా బీసీలు ఎస్సీ ఎస్టీలతో కలిసి రావడానికి వెనుకంజ వేస్తున్నారు. మనం అంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అంతా ఏకతాటి మీద రావాలని చెప్పేసి. ఆ రోజు
ఆ విద్యార్థి సంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బయటికి వచ్చి ఈ రోజున మీకు తెలుసు ఆర్ కృష్ణయ్య గారు బీసీల సంఘం అధ్యక్షుడైన, అదేవిధంగా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలంతా ఐక్యతగా ఉండాలని చెప్పేసి స్వర్గీయ శంకర్ గౌడు అనే ఒక అడ్వకేట్ చేసి ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఆయన బీసీజీ బీసీఏ చేస్తూ కాంతి సంగ్రమ పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంతి సంగ్రమ యొక్క పరిషత్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు 80% పైనటువంటి వాళ్ళు ఈ విద్యార్థి సంఘంలో గెలుపు దిశగా పోవాలి అనే ఉద్దేశంతో 1988లో మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నికలు నిర్వహిస్తుండగా మరి ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని మీకు తెలుసు 15 కళాశాలల వరకు ఉంటాయి. అక్కడ ఆర్ట్స్ కాలేజ్ అయితే అయింది, సైన్స్ కాలేజ్ అయితే అయింది, లా కాలేజ్ అయితే అయింది, ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇట్లాగా పోతూ ఉంటే జియోఫిజిక్స్ అన్ని ఎన్నో కళాశాలలు, జెనెటిక్స్ లాంటి ఎన్నో కళాశాలలు, లింగ్విస్టిక్ లాంటి ఎన్నో కళాశాలల్లో విద్యార్థి సంఘం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే మరి మేము ఆ రోజు గాంధీ సంగ్రామ పరిషత్ ఆధ్వర్యంలో ఇదే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో జాయింట్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే ప్రెసిడెంట్ వరకు ఎన్నుకోవడం జరిగింది, నన్నే ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ను మీరు ఈరోజు ఆ కాంతి సంగ్రమ పరిషత్ ఏ విధంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఆవిర్భవించిందో ఆ యొక్క కాన్సెప్ట్తోనే ఈ రోజున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో ఈ రోజున ఉన్నటువంటి ఈ ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి పోరాటాలు ఏ విధంగా ఎవరి పోరాటం వాళ్ళు చేస్తూ ఉన్నారో ఆ పోరాటాలకు నాంది పలికి మనము అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారము రాజ్యాధికారం దిశగా వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, వక్తలు చాలామంది ఇక్కడ వేదిక పైన మాట్లాడడం జరిగింది, ఆ కాన్సెప్ట్ను మనము ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ కాన్సెప్ట్ను ప్రజల్లోకి ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది, ఆ కాన్సెప్ట్ను ఏదైతే అంబేద్కర్ ఆలోచన విధానంలో బోధించు సమీకరించు పోరాడు ఈ 3 నినాదాలతోటి మనము వెళ్ళవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజున ఏదైతే రాజ్యాధికార దిశగా మనము ప్రయాణం చేస్తామని ఈ ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఈ లంబాడీ ఐక్యవేదిక లైవ్ ప్రోగ్రామ్ను మిత్రుడు రాజ్కుమార్ గారు నాకు ఫోన్లో పరిచయం కావడం జరిగింది, మేము 2 సార్లు కూడా సంభాషించడం జరిగింది. అయితే ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ లక్కీ టు మీట్ మిస్టర్ రాజ్కుమార్ టు అసెంబ్లింగ్ హియర్ అండ్ టు అటెండ్ దిస్ ఫంక్షన్. అండ్ నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా మీ అందరు కూడా చాలా మేధావులు, ఇక్కడ వచ్చిన కూడా చాలా నాకంటే కూడా మీరు ఎక్కువ తెలిసిన వాళ్ళు అనే విధానంలో మరి మనం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం మనము రాజ్యాధికార దిశగా వెళ్ళవలసిన అవసరం అసలమైందని చెప్పేసి సందర్భంగా తెలియసుకుంటూ మరి దీన్ని మనం ఏదైతే వారు కోరుకున్నటువంటి బహుజన రాజ్యం బహుజన అధికారం దిశగా మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మౌలిక సదుపాయాలు అయితే కానివ్వండి, మినిమం ఫెసిలిటీస్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు నా గన్నారం మండలంలో నేను పుట్టినటువంటి రూప్నాయకంద ధర్మారం అనే గ్రామ పంచాయత్ ఒక కూగ్రామం, ఆ గ్రామానికి ఆ రోజున మేము 76-77లో రోడ్డు నిర్మాణం చేస్తే ఈరోజు కూడా దీనావసతలు ఉన్నది. మరి అక్కడ ఆ ప్రాంతం నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, నాలాంటి ఇంజనీర్ ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్లో నేను పనిచేస్తున్నాను, అట్లాగే డాక్టర్స్ ఉన్నారు, కానీ మనం మన యొక్క సదుపాయాలను మనము చేయించుకోలేకపోతున్నాం. దీనికి మరి ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధులు కావడానికి ఇది స్వచ్ఛ ఉంది, డెమోక్రసీ ఉంది, కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా మన కులగురు అనేటువంటి శివలాల్ మహారాజ్ జగదంబ యాడి ఒక ఆశీర్వాదంతో మనం ముందుకెళ్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ముఖ్యంగా రాజ్కుమార్ గారు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఒక వైద్యులుగా తన వృత్తిని పక్కన పెట్టి పర్మనెంట్గా మన జాతి కోసం ఆయన సేవలు చేస్తున్నందుకు నేను నిజంగా ఈ నమ్మడాకుండా పూర్తిగా మద్దతిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి లైవ్ ఐక్యవేదిక ఈ యొక్క సంఘానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్.